రాలు. అయితే ఈరోజు సెన్సిటివ్ నేచర్, సున్నితమైన మనస్తత్వం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుంది. మనలో చాలామంది సున్నితంగా ఫీల్ అవుతూ ఉంటాము, సెన్సిటివ్గా ఉంటాము ప్రతి మాటకి, లేదా ఎవరైనా మనతో ప్రవర్తించిన విధానానికి కొంచెం మనం నొచ్చుకుంటూ ఉంటాము. దాని గురించి మాట్లాడాలనుకున్నాను. సో ముందుగా అంటే ఈ సెన్సిటివిటీ అనేది మన లోపల ఉన్న కొన్ని మన శారీరకమైన ఇబ్బందులు, మనలో ఉన్న కొన్ని షార్ట్ కమింగ్స్, వీటిని గురించి మనం తొందరగా వేరే వాళ్ళకి రియాక్ట్ అవుతూ ఉంటాం, మనకు మనం కూడా రియాక్ట్ అవుతూ ఉంటాం, ఫీల్ అవుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. రెండవది ఈ మానసికంగా కూడా కొన్నిసార్లు మన లోపల నుంచి ఒక బాధ వస్తుంది, మన లోపల నుంచే తెలియకుండా ఒక ఆతృత వస్తుంది. సో ఈ మన మానసికంగా మన లోపల నుంచి వచ్చే ఈ సిగ్నల్స్ అంటాం కదా, ఈ లోపల నుంచి వచ్చే ఇవన్నిటికి కూడా మనము కొంత రియాక్ట్ అవుతూ ఉంటాం, సెన్సిటివ్గా ఫీల్ అవుతాము. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని మళ్ళీ మనం ఫీల్ అవుతాం దాని గురించి. సో ఇది మన లోపల నుంచి మన శారీరకమైన విషయాలు, మన మానసికమైన విషయాలతో పాటు మన లోపల కాకుండా బయట మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి కూడా మనం ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. ఎందుకు నాతో ఇంత, మా ఆఫీసర్ అందరితో బాగుంటాడు, నాతోనే ఎందుకో, మా సార్ మా బాస్ కొంచెం దురుసుగా మాట్లాడతాడు, కొంచెం చిన్నగా మాట్లాడతాడు, లేదా మా కొలీగ్స్ ఎందుకో నాతో ఇలా మాట్లాడతారు. సో వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క భావాలు, ఇవి కూడా మనల్ని బాగా సెన్సిటివ్గా మార్చేస్తూ ఉంటాయి. అయితే చాలాసార్లు అయితే సెన్సిటివిటీగా ఉండడము లేదా ఈ సున్నితత్వం అనేది అందరికీ ఉంటుంది, ఎంతో కొంత పాలల్లో అందరికీ ఉంటుంది, మీకు మాకు మనందరికీ ప్రపంచంలో అందరికీ కొంత అయితే ఉంటుంది. కానీ ఈ ఎక్కువగా మనం సున్నితమైన మనస్తత్వం ఉండి మనకి ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకోవడానికి రెండు విషయాలు. ఒకటి, మనము ప్రతి విషయానికి సున్నితంగా ఫీల్ అవ్వడం, ప్రతి విషయానికి అంటే ఏది మనకు తారసపడ్డా దానికి మనం రియాక్ట్ అవ్వడము, దానికి మనం ఫీల్ అవ్వడము, దానికి మనం బాధపడ్డము. దీన్ని ఏమంటామంటే ప్రతి చిన్న విషయానికి సెన్సిటివ్గా ఫీల్ అవుతాము. ఇంకొకటి, రెండవది ఏంటంటే చాలా డీప్గా బాధపడుతూ ఉంటాం, అంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటాము, అదే ఆలోచిస్తాము. ఆ రోజంతా కూడా మనం అన్నం తినకుండా ఉండడము, ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు మనకి, ఇంకా ఆ రోజంతా ఒక రకమైన టెన్షను దాంట్లో ఉండిపోవడము. లేదా కొన్నిసార్లు చూడండి, కొంతమంది అయితే సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు, అంటే వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువ సెన్సిటివిటీ ఉందని అర్థం మనకు, మనకు ఎక్కువ సున్నితత్వం ఉందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, మనం చాలాసార్లు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాము, లేదా కోపం తెచ్చుకుంటాం పరిస్థితులను చూసి, మనము చాలా కోపం తెచ్చుకుంటాము, ఒక్కోసారి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. సో ఇప్పుడున్న చుట్టూ పరిస్థితులను కూడా అన్నీ చూసేసరికి మనకు అబ్బా ఇది అంత అవసరమా, ఇది ఎందుకు వచ్చింది అసలు అని ఒక ఫ్రస్ట్రేషను, దాని నుంచి మన లోపల ఉన్న ఆ సున్నితత్వం అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది తప్పించుకోవడానికి అంటే దీన్ని, సున్నితత్వాన్ని ఉండి కూడా కొంతమంది ఏం చేస్తారంటే రెండు రకాలు, కొంతమంది ఏమో బాగా రియాక్ట్ అయిపోతారు, బాగా రియాక్ట్ అయిపోతారు అందరికీ తెలిసేటట్టుగా, ఈయన హర్ట్ అయిపోయాడు, ఈయన బాధపడుతున్నాడు అని తెలిసేటట్టుగా ప్రవర్తిస్తాం మనం, అంటే ఏడవడము, బయటికి వెళ్ళిపోవడము, అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేదా అరవడము, మనం ఉల్టా మళ్ళీ మనము తిరిగి మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. రెండవ రకం వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత సెన్సిటివ్ ఉన్నా కూడా ఫేక్ స్ట్రెంగ్త్ చూపిస్తారు. ఫేక్ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నామని చూపిస్తుంటారు, కానీ లోపల బాధపడుతూ ఉంటారు, పైకి మాత్రం ఒక స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ రెండు రకాలుగా చేస్తూ ఉంటారు, రెండు మంచిది కాదు, రెండింటిని కూడా మనము మారాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దీనికోసం ఏం చేస్తారంటే ఈ సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలాసార్లు అవాయిడ్ చేస్తూ ఉంటాం మనం, ఎక్కడికైనా వెళ్ళడము, చాలామంది ఉంది, ఒక ఫంక్షన్ ఉంది, ఒక మీటింగ్ ఉంది, లేకపోతే అలాంటివి మనం అసలు వెళ్ళామన్నమాట, వద్దు నేను అక్కడికి వెళ్తే నేను బాధపడతానేమో, అక్కడికి వెళ్తే నన్ను ఎవరైనా ఏమైనా అనేస్తారేమో, నేను రావడం కన్నా రాకపోవడమే బెటరు. సో మనం ఇట్లా అవాయిడ్ చేస్తూ ఉంటామన్నమాట, మనుషులతో, సంఘంతో, సొసైటీతో, లేదా మన చుట్టూ ఉన్న మన చుట్టాలతో కావచ్చు, అందరితో కలవకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు మనం న్యూస్ కూడా వినడం మానేస్తాం, న్యూస్లో కూడా ఏది నాకు సంబంధించిన విషయం వస్తుందో ఏమో, ఏది మమ్మల్ని నాకు సంబంధించిన మాటలు మాట్లాడతారేమో అని, అంటే ఇవన్నీ కూడా ఏమంటామంటే అవాయిడ్ చేసుకుంటూ ఉంటాం. ఇదంతా ఒక రకమైన సున్నితత్వం. సరే మరి ఏం చేయాలి దీనికి?
ఉంది, ఇలాంటి సున్నితత్వం అయితే ఉంది, కొంత సెన్సిటివిటీ ఉంది మనకు. అయితే ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే చాలా గొప్ప వాళ్ళు చెప్పిన, అంటే చాలా మంచి మాటలు కొన్ని చెప్దాం మనము. మొట్టమొదటిది మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈరోజు మనల్ని ఎవరైతే హర్ట్ చేస్తారో, ఈరోజు ఏ సందర్భం ఏ సన్నివేశం అయితే మనల్ని హర్ట్ చేస్తుందో, రేపు అది మనల్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఇది నమ్మాలి మనం. కాబట్టి మనము హర్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి, హర్ట్ అయ్యే దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే కానీ మనం స్ట్రాంగ్ అవ్వం. అంతే కదా, ఒక రాయి నుంచి రత్నం తీస్తాము అంటారు కదా, రాయి నుంచి రత్నంగా మారాలంటే చాలా కష్టపడాలి, లేదా ఒక మూర్తిగా ఆవిర్భవించాలంటే ఎంతో నొప్పి తీసుకోవాలి. ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ కూడా మనం స్ట్రాంగ్ అవ్వాలంటే ఈరోజు మనం హర్ట్ అవ్వాలి, హర్ట్ అయినా కూడా మనము వెళ్తానే ఉండాలి. కానీ మనము దాన్ని మైండ్లో పెట్టుకొని ఉండకూడదు. హర్ట్ అయ్యాలి, అయితాము స్ట్రాంగ్ అయిపోతాం. కానీ ఆ హర్ట్ అయితే మనకి ఏదైతే ఉంటుందో అది అలా మనసులో పెట్టుకోకుండా ఉండడానికి ఒక మూడు టెక్నిక్స్ చెప్తాను మీకు ఈరోజు. మొట్టమొదటిగా పుట్ ద గ్లాస్ డౌన్ టెక్నిక్ అంటాం దీన్ని. అంటే ఏమి లేదు, మీరు మీ మనసులోకి ఏదైతే, అంటే చూడండి, మనం ఏదైనా ఒక వస్తువుని ఒక గ్లాస్లో మంచినీళ్ళు పట్టుకోండి, ఇలా స్ట్రెయిట్గా చేయి పెట్టి అలా నించండి. మీరు చేతిలో అంటే గ్లాస్ నిండుగా నీళ్లు పట్టుకొని నించున్నారు. మీరు ఒక నిమిషం, రెండు నిమిషాలు, మూడు నిమిషాలు ఉండగలరు. నాలుగో నిమిషం చూడండి, మీకు చెయ్యి నొప్పి పెట్టడం మొదలవుతుంది. మీరు ఇంకా ఒక 5 నిమిషాలు ఉండి చూడండి, చెయ్యి అంతా చచ్చుబడిపోయినట్టు అయిపోతుంది. అమ్మో ఇంకా నా వల్ల అవదామని మనం గ్లాస్ కింద పెట్టేస్తాం. సో అంటే ఒక గ్లాసుడు మంచినీళ్ళను మనం చేతితో పట్టుకోవడానికి 5 నిమిషాల్లో కింద పెట్టేసినాం. కానీ మనల్ని ఎవరో అన్న మాటలు, లేదా మనకి ఇబ్బంది పెట్టినా, లేదా మనము బాధపడ్డా, లేదా మనం హర్ట్ అయిన విషయాలను మాత్రం మనసులో పట్టుకొని ఉంటాం. అందుకనే మనం ఏమంటామంటే, ద మోర్ యూ హోల్డ్ ఇట్ ద మోర్ ఇట్ హర్ట్స్ యూ. మీరు ఎంత ఎక్కువ కాలం దాన్ని మోస్తే, ఎక్కువ కాలం దాన్ని పట్టుకుంటే అది ఎక్కువ మిమ్మల్ని బాధిస్తుంది. కాబట్టి ఎవ్రీడే నైట్, ఈరోజు నుంచి రోజు రాత్రికి పుట్ ద గ్లాస్ డౌన్. ఆ రోజంతా మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయినా, మనసుకు బాధ పెట్టినా, బాధపడ్డా, హర్ట్ అయినా, ఏమన్నా అవ్వచ్చు, ఏది జరిగినా దాన్ని ముందు కింద పెట్టేసి పడుకోండి. దాన్నే మనం పుట్ ద గ్లాస్ డౌన్ అంటాము. రెండవది లెట్ గో. లెట్ గో అంటే మనం వెంటనే ఆ ముందరి వ్యక్తి అలా ఎందుకు ప్రవర్తించాడో, వాళ్ళకెన్నో కారణాలు ఉంటాయి అలా ప్రవర్తించడానికి, లేదా అలా అనడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేసి ఉంటాయి. కాబట్టి ఆ మనిషిని కావచ్చు, సిచ్యువేషన్ని కావచ్చు, మనము లెట్ గో అనాలి. లెట్ గో. ఇప్పుడు చూడండి, బలూన్ బాగా గాలి నింపిన తర్వాత బెలూన్ పట్టుకుంటారు, బంగ్ల మీదకి వెళ్ళినారు అనుకోండి, పైకి వెళ్ళారు, మిద్ద మీదకి వెళ్ళారు, ఒకసారి దాన్ని వదిలేయండి, ఎలా పోతుంది అది? అలా పైకి వెళ్ళిపోతుంది, అది ఇంకా మనకు అందదు కదా. సో అలాగే ఈ మాటలు వీళ్ళన్నవి కూడా లెట్ గో చేసేయండి, అంటే బెలూన్లో నింపి వదిలేయండి, ఇంకా అవి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టవు. మూడవ టెక్నిక్ నేను ఏమంటానంటే, మీ మైండ్ని ట్యూన్ చేసుకోండి. ఇప్పుడు రేడియోలు వాడేవాళ్ళం, ఇంతకుముందు రేడియో స్టేషన్లు మార్చేవాళ్ళం కదా, మనకు నచ్చిన ట్యూన్ పెట్టుకుంటాం. ఇప్పుడు కూడా ఛానల్స్ మారుస్తూ ఉంటారు టీవీలో. అలాగే మీ మైండ్ యొక్క ఛానల్ మార్చేయండి. మీకు ఎప్పుడైతే చాలా హర్టింగ్ ఉంటుందో అక్కడ ఆ ఛానల్ని మార్చేసి ఒక మంచి జోక్కి కానీ, ఒక మంచి మీరు నవ్వుకున్న సందర్భాలు కావచ్చు, మీకు మంచి నచ్చిన విషయాలు కావచ్చు, మీకు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని కావచ్చు గుర్తుతెచ్చుకోండి. సో అప్పుడు మీ మైండ్ ఎప్పుడైతే ఆ ఛానల్ మారిపోతుందో, మీకు ఇంత బాధ అనిపించదు, ఇంత కష్టం అనిపించదు, మర్చిపోతారు. సో ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు ఏమంటారంటే ఆ బాధ ఇవన్నీ కూడా ఉండవు. మొదటిది పుట్ ద గ్లాస్ డౌన్, లెట్ గో టెక్నిక్, మూడవది ఛానల్ని మార్చండి. ఈ మూడు టెక్నిక్స్ మిమ్మల్ని సున్నితత్వం నుంచి బయటికి తీస్తాయి. అందుకే మనం ఏమంటామంటే, మనము గెలవాలంటే ఒంటరిగానే పోరాడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. భయపడకూడదు, ఒంటరిగానే పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. సెన్సిటివిటీ తీసేయాలి. వీళ్ళు సహాయం చేయడం లేదు, వాళ్ళు సహాయం చేయాలి, ఇది వద్దు, నేను పోరాడతాను అనుకుంటే ఖచ్చితంగా మనకు బాధ ఉండదు. అందుకే ఒక మంచి మాట, ఈ చాలాసార్లు మనం ఆనందం కోసం, అంటే మనం బాధపడ్డప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఆనందం కోసము ఎవరి దగ్గరకో వెళ్తాము, ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాము. అది దొరకకపోతే మనం ఒంటరిగా ఫీల్ అవుతాం, అది అందకపోతే ఒంటరిగా ఫీల్ అవుతాం. కానీ మనలోనే ఆనందం వెతుక్కుంటే, మన లోపలనే ఉంది ఆనందం అని అనుకుంటే, మనము ఒంటరిగా ఉన్నా కూడా ఆనందంగా ఉండగలం. ఎవరి సపోర్ట్ లేకపోయినా మనం ఆనందంగా ఉండగలం. సో మీకోసం ఒక చిన్న కథ. ఒక ఇద్దరు వాళ్ళు చాలా, అంటే ఈ
గురుకులంకి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకొని ఒక మా ఋషులలాగా మారిపోయిన వ్యక్తులు అన్నమాట వాళ్ళు. అట్లాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాళ్ళు అడవిలో ఉంటారు, అక్కడే ఉంటారు. సో వాళ్ళకు కొన్ని టెక్నిక్స్, వాళ్ళకు కొన్ని విలువలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో వాళ్ళు అలా బతుకుతూ ఉంటారు. ఒకరోజు ఒక చెరువును దాటి, ఇక్కడి నుంచి అక్కడికి చెరువు దాటాల్సి ఉంది, ఆ చెరువు ఉంది, అది దాటాల్సి ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నారు అక్కడ. ఆ వెళ్తున్నప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చింది, ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ వచ్చి, బాబు బాబు గురువుగారు నన్ను కొంచెం ఇక్కడి నుంచి తీసి అక్కడ దింపేయరా అని అడిగిందంట. నన్ను కొంచెం నేను నడవలేకపోతున్నాను అనింది. ఆమె చాలా అందమైన యువతి, బాగుంది అక్కడ, యంగ్గా ఉంది. ఆమెను చూసి పక్కన ఉన్న గురువులో ఇద్దరు చిన్నవాడు ఏమన్నాడంటే, పెద్దవాడితో, గురువుగారు మనం అసలు ఆడవాళ్ళని ముట్టుకోవద్దు, మన విలువలకు విరుద్ధం అది, మనం ఆడవాళ్ళని టచ్ చేయకూడదు కదా, మనం వెళ్ళిపోదాం పదా అన్నాడంట. అంటే ఒక నిమిషం ఆయన అట్లా ఆలోచించి ఏమీ ఆన్సర్ చెప్పలేదు. ఆ అమ్మాయిని అట్లనే రెండు చేతులతో పట్టుకొని భుజం మీద ఎక్కించుకొని ఆ నది అటు దాటేసి పక్కన దింపేసి వెళ్ళిపోయాడు. సో ఈయన వెనక నుంచి చూస్తూ చూస్తూ వెళ్ళిపోయాడు. తెల్లవారు అడిగాడు, గురుగారు ఏంటి మనం అసలు ఆడవాళ్ళని టచ్ చేయకూడదు కదా, మరి నువ్వెందుకు అలా ఎత్తుకొని అక్కడ దింపేశావు అని తెల్లవారు మధ్యాహ్నం అడిగాడంట. అప్పుడు ఈ పెద్ద గురువు చెప్పాడంట, పిచ్చోడా, నేను ఆమెని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు తీసుకొచ్చి వచ్చి దింపి నేను వచ్చేసాను, నువ్వు మాత్రం ఆమెను ఇప్పటివరకు నీ భుజం మీద మోస్తూ ఉన్నావు అన్నాడంట. అప్పుడు అర్థమైంది, అబ్బో, మోయడం అంటే శరీరానికి కాదు మనస్సుకు ఉంటుంది అది అనే విషయం అర్థమయ్యి, ఇంతసేపు నేను ఆ మలినాన్ని నా మనసులో పెట్టుకున్నాను కానీ గురుగారు వదిలేశారు అని ఆలోచన వచ్చి క్షమించమని అడిగాడు. సో మనం కూడా మిత్రులారా, మనసులో ఎలాంటిది ఏది పెట్టుకోకుండా మనము చాలా సెన్సిటివిటీ తీసేసి స్ట్రాంగ్గా మారదాము. మళ్ళీ కొత్త ఆలోచనతో రేపు వస్తాను. మీ డాక్టర్ గీతా చల్లా సైకో